రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే రైతు వేదికలకు కృషి చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి సుద్దాల కొలనూరు కోనారావుపేట నిజామాబాద్ బావుసాయిపేట నిమ్మపల్లి గ్రామాల్లో రైతు వేదికలకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులంతా ఒకే వేదికగా కలిసి సమన్వయ పంటల గురించి వ్యవసాయ పంటల సమస్యలపై చర్చించుకోవడానికి అనుగుణంగా ఉండేలా 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున కోనారావుపేట మండలంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, డిఏఓ రణధీర్ రెడ్డి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, మండల రైతు సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శంకర్ గౌడ్, చంద్రకళ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్, ఫ్యాక్స్ చైర్మన్లు నర్సయ్య, రామ్మోహన్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయానికి ఎంత ప్రియారిటీ ఇస్తుందని ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రియారిటీ ప్రకారమే ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో రమేష్ బాబు గారు ఎంతో కృషితో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేనేమి రైతులు కూర్చోవడానికి అయితేనేమి ఉండాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు ఏంటంటే రైతును రాజుగా చూడాలని ప్రత్యేకంగా వారి ఉద్దేశం కాబట్టి మనకు రైతు కూడా రైతు పంట కూడా మనకు వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మానస పుత్రిక అయినటువంటి రైతులను రాజుగా చూడాలని ఈరోజు రైతు ఎందుకంటే ఎక్కడ కూర్చొని ఏది మాట్లాడుకున్నా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మండలంలో 5000 ఎకరాలకు గల క్లస్టర్ ఏర్పాటు చేసి మన మండలంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని ఒక రైతు సమస్య వచ్చినప్పుడు కానీ దేనికి కానీ ఇప్పుడు ఈరోజు నియంత్రిత సాగు కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సాగు ఎలా చేసుకుందాము ఒక పదం మన కార్తీక ఇండస్ట్రీస్ వాళ్లకు మనం ఏజెన్సీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా 2 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అప్పచెప్తారు. కానీ ఇక్కడ క్లస్టర్కు సంబంధించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కానీ గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ రైతులు కానీ ఆ వేదికకు వాళ్ళు సహకరించి వెన్నంటూ ఉండి వాళ్ళతోటి పనులు చేయించుకొని ఈరోజు ఈ వేదికలను 2 నెలల్లో మనకు అప్పచెప్తారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన రైతాంగానికి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.